రకరకాల కోణం నుంచి వస్తారు వాళ్ళు. నాకు ఇబ్బంది ఉంది చాలా మందితో. ప్రత్యేకించిన వినపడి ఏంటంటే, ఈ రోజున ఏ పార్టీకి కూడా ఓడిపోయిన తర్వాత గెలిచిన పార్టీకి కూడా మళ్ళీ మీటింగ్ పెట్టమంటే ఇంతమంది ఇంతమంది రాదు, ఇంతమంది రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది డబ్బులతో వచ్చింది కాదు, ఈ పార్టీ అభిమాన బలంతో వచ్చింది, ఆశయ బలంతో వచ్చిన పార్టీ. సొంత ఎవరిదో కాదు, ఇది మనది. ఎవడో ఖాళీ చేస్తే ఖాళీ చేయడానికి లేదు, కొనడం ఇది మనది. స్వశక్తితో ఉన్నది, బిడ్డల భవిష్యత్తుని కాదని చెప్పి కొన్న ఇది కట్టింది. ఇది దింపించుతాను ఈ ఆఫీసు, ఇది మంది. ఎందుకు నేను ఇంత బలంగా పెడుతున్నానంటే, నేను భవిష్యత్తులో భావితరాలకి అండగా ఉండాలి, దానికోసం పెట్టింది పాటు. అంతేగాని ఇది ఒకరోజు అపజయం వచ్చి జయం, జయాపజయాలన్నీ సహజం, ఒక క్రమం అది. ఇది నేను 2014లో పార్టీ స్టార్ట్ చేసిన, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. అంతకుమించి ఆయుషిస్తే సంతోషం, ఆరోగ్యంస్తే సంతోషం నాకు భగవంతుడు. ఇవన్నీ నేను ఎందుకంటే నా శక్తి ఉన్నంత మేరకు నేను చేసి పెడతాను దీన్ని. నిజంగా నాకు పదవి ఇవన్నీ అనుకుంటే వ్యక్తిగత అజెండాలు ఉంటాయి ఈ పార్టీకి. నిజంగా నేను ఈ పార్టీకి ఇందాక మన కనకరాజ సూరి గారు చెప్పినట్టుగా ఈజీ చాలా పద తీసుకునేవాడిని, చాలా పదవులు తీసుకునేవాడిని. పదవులు తీసుకుంటే నా వరకు తృప్తి రాకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే నేను మీరు కష్టపడుతున్నప్పుడు నేను కష్టపడాలి. కష్ట కింద నుంచి పెంచిన పార్టీ, నా ఒక్కటి గెలుపు కోసం కాదు, మీ అందరి గెలవడం కోసం నేను వదిలేశాను తప్ప పదవులు. అందుకే నా వ్యక్తి చేశాను. అందుకని నేను ఈరోజు మీకు ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకున్నామంటే, ఎవరైతే ముఖ్యంగా కంటెస్టెంట్స్ గా చేశారో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పాలన తీసుకున్న, ముఖ్యంగా మనకి మేము అవగాహన చేసుకున్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకి నియోజకవర్గాలకి ఎవరైతే కంటెస్ట్ చేశారో వారిని నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నాం. అలాగే ఏదన్నా తప్పులు ఉంటే అలాగే వారికే బాధ్యతలు అప్పచెప్తున్నాం. చాలా మంది కమిటీస్ ఎందుకు వేయట్లేదు, లేదంటే నిర్మాణం, లేదంటే నిర్మాణం చేయడానికి నేను ప్రతి ఒక్కరూ మన వీరవాసరంలో బట్టలు విలేజ్కి వెళ్ళి ఎవరు ఉండాలో నేను చేయలేనది. నేను బాధ్యత అప్పు చెప్పాలి. ఆ బాధ్యత అప్పు చెప్పే వ్యక్తులు నన్ను అర్థం చేసుకునే వ్యక్తులు ఉండాలి. అది వచ్చే వరకు నేను వెయిట్ చేయడానికి ఆలోచించాను తప్ప చేతగా కాదు. నాకు అలాంటి సరైన వ్యక్తులు కావాలి. ఈరోజు నన్ను నమ్మి చాలా మంది ఉన్నారు, వారికి ఆ బాధ్యతలు అప్పు చెప్తున్నాం. బూత్ కమిటీల దగ్గర నుంచి అందరూ మీరు వేయండి. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ విదేశాల నుంచి చదువుకుంటూ వచ్చి ఉద్యోగాలు చేస్తూ చాలా బాధాకరమైంది ఏంటంటే, నాకు మా అన్నయ్య చెప్తా ఉండినా, కీమోథెరపీ చేయించుకుంటూ, క్యాన్సర్ వ్యాధి వల్ల కీమోథెరపీ చేయించుకుంటూ క్యాన్వాస్ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తులు కూడా చనిపోయారు. అబ్బాయి భీమవరం, నేను చెప్పాను భీమవరం మొదటి వారంలో వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన కూర్చొని నేను కలిసి వస్తాను. అలాగే బోల్సెట్టి సీని గారు చెప్తా, జన సైనికులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు, జన సైనికుల మీద దాడులు చేసిన, మీద మన ధ్వంసం చేసిన, నేను మీకోసం రోడ్ల మీద రావడం చాలా సిద్ధం. నాకు భయాలు లేవు, నిజంగా భయాలు లేవు. కాకపోతే నేను ఎందుకు ఆలోచి ఒకసారి చూడ కొంచెం తాత్సాహం చేసినట్టు ఉంటుంది. దేనికి అంటే, నేను వస్తే గొడవ పెంచి పెద్ద చేయడం నాకు ఇష్టం ఉండదు, గొడవను తగ్గించడం ఇష్టం నాకు. ఈరోజు అంతా బతకాలి, ఒకటే ఊళ్ళో ఒకటే ఏరియాలో బతకాలి. సాధ్యమైనంత మేరకు తప్పదనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకుంటాను తప్ప ఇంకెవరు మాట వినటం లేదు. ఎవరు మనం ఎంత మంచిగా చెప్పినా, ఎన్ని రకాలుగా కాన్స్టిట్యూషన్కి వెళ్ళినా, రాజ్యాంగ పరంగా వెళ్ళినా ఎవరు వినట్లేదు. గొడవ పెట్టుకోవడం తప్పదు అంటే తప్ప అలాంటి పరిస్థితులు నేను, అలాంటి గొడవ పెట్టుకున్న తర్వాత వెనక్కి కూడా అది కూడా చెప్తున్నాను, చాలా బలంగా పెట్టుకుంటాం. అలాగే మీ ఒక్కరికి ఫాల్స్ కేసులు పెట్టినా అవన్నీ దృష్టి నా ఇన్ఛార్జీలకి, మన నాయకుల దృష్టి తీసుకురండి. ముందు వారిని చూడమంటే చెప్తున్నాను, ఇక్కడ రాష్ట్ర రాజధాని స్థాయిలో మేము మాట్లాడుతాం, రాష్ట్ర స్థాయిలో మేము మాట్లాడతాం తప్పదు. అప్పటికి కూడా మార్పు రావట్లేదంటే నేను మీకు వచ్చి అండగా నిలబడకపోతే అడగను. నేను వస్తాను రోడ్ల మీద, ఎలాంటి పోరాటం చేద్దామంటే ఎవరి మీద వస్తే, ఇంకెవడన్నా ఇంకోసారి జన సైనికుల వైపు చూడాలంటే ఆడపడుచుల వైపు చూడాలి, భయం వేయాలి.
అంత బలంగా మాట్లాడదాం. అలాగే జనసేనకి నేను కేవలం మనందరం బాగుండాలి, నేను ఒక కులానికో ఒక మతానికో కాదు, నేను అందరికీ సంబంధించిన వాడిని. అందుకే కొంతమంది కూర్చోబెట్టి కుల కోణంలో లేదంటే మత కోణం లేదని కొన్ని అంటే నిజంగా మనం నిజాయితీగా మా మిగతా వాళ్ళు ఓట్లు కావాలి కానీ వెళ్ళి వేరే వాళ్ళకి మొక్కుతూ ఉంటారు. మనం అలా చేయ ఏది మాట్లాడి నేను నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా మాట్లాడగలను, నాకు ఆ భయాలు లేవు. అందుకే నేను మీకు విన్నవించుకుంటుంది, ఇది ఈ రోజున ఫస్ట్ మీటింగ్ అయ్యేది. 25 పార్లమెంట్ మీటింగ్స్ అయిన తర్వాత ఇక్కడున్న నేను అసలు యాక్చువల్ ఒరిజినల్ మీటింగ్ నేను అనుకుంది 2 రోజులు పెడదాం ఒక్కొక్క పార్లమెంట్ కని. ఎందుకు నేను పెట్టిన ముందు కొంతమంది ఇన్ఛార్జెస్ని వేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్స్లో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో ప్రతి మండలంలోనూ వాళ్ళని ప్రత్యేకించి నేను కలుస్తాను, మీకు మాటిస్తున్నాను, ప్రత్యేకించి నేను కలుస్తాను. అలాగే చాలా మంది చెప్పే వరకు నాకు తెలియదు, ఒక అబ్బాయి కీమోథెరపీ చేయించుకుంటూ పార్టీస్ ప్రాణాలు వదిలేశారు, అలాంటి వ్యక్తులు నేను కలుసుకుంటాను. చిన్నపాటి కొట్టు పెట్టుకొని దాంట్లో ఒక 10,000 పార్టీకి ఖర్చుల కోసం పెట్టి ఆ వ్యక్తులు నేను కలుసుకుంటాను, అలాంటి బలమైన వ్యక్తుల్ని. నా సమస్య ఏంటంటే నాలో ఆలోచించగలిగే అన్ని స్థాయిలో వ్యక్తులు కావాలి. మనం గుర్తించాలి మంచి ఏం కోరుకుంటాడు, గుర్తి కోరుకుంటాను నేను నీకు తెలియాలని. అలా తీసుకొచ్చే నాయకత్వం వచ్చే వరకు మీరే నాయకులు కావండి, కొంతమంది ఉంటారు. ఇట్లాగ మనం ప్రతి ఓటమి ప్రతి అనుభవాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం చాలా అత్యంత అద్భుతమైన ఒక శిల్పాకృతి తీసుకుంటుంది జనసేన ఒక రోజున. ఈరోజు లాస్ట్ స్టేజ్, అందుకే ఈరోజు వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం. నాకు ప్రత్యేక ఇందాక చెప్తున్నట్టుగా ముఖ్య పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలందరినీ, ఎందుకంటే నాకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, అందరికీ ఇందాక ఫొటోస్ గురించి అందరు మాట ప్రతి ఒక్కరిని కలవాలి అంటే నిజంగా నేను ఇచ్చిన ఫోటో అని వ్యక్తులందరూ ఓటేసి ఈరోజు జనసేన 10 సీట్లు. అంటే ఇప్పుడు నాకు ఉదాహరణకి మీరు ఫోటోలు తీసుకోకపోతే మీరు ఓట్లు వేయరు అది మాట్లాడుతుంటే, ఆ కీమోథెరపీ చేయించుకున్న అబ్బాయి నాకు తెలీదు, గుండెలు అభిమానంతో చేశారు. నిజంగా అభిమానంతో ఉండేవాళ్ళు ఏ గుర్తింపు కోరుకుంటారు, గుర్తింపు వచ్చి తీరాలి. మీరులో ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వచ్చారు, మీ అందరినీ ప్రత్యేకించి చిన్న గ్రూప్స్గా కలుస్తారు, మీకు కొంచెం 1-on-1 సమయం ఇవ్వడానికి ఎక్కువ ఉంటుంది. సో అందుకే నాకు ఆ రోజు వరకు కొద్దిగా నాకు మీ సహకారం కావాలి, మీ సహాయం కావాలి. నాకు ఆ రోజు వరకు మీరు నాకు మద్దతు కావాలి నాకు. అలాగే మేము ఈ మీటింగ్ తర్వాత ఒకసారి మన నాయకులతో ఒకసారి కూర్చోబెట్టి ఫైనల్గా లిస్ట్ రిలీజ్ చేస్తాను. చేసి వారికి మీ అందరికీ పెద్దలందరికీ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నా, భూ కమిటీల దగ్గర నుంచి అన్ని మండల గ్రామస్థాయి కమిటీలు, ఈ కమిటీస్ అన్ని మీరు వేయండి. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే ఒకవేళ మీరు ఏదైనా చెప్పుకో నాకే చెప్పుకోవాలి అంటే అంటే నేను అన్నయ్య నాగబాబు గారిని ఇలాంటి కోఆర్డినేషన్కి నేను నాగబాబు గారిని ఆ కమిటీకి నేను వారిని హెడ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి నాకు చెప్పుకోవాలని ఉంటుంది, అందుకే నేను నాగబాబు గారు కూడా నేను కోరుకునే ఇలాంటి ఏదన్నా కొంత గుర్తింపు లేదు మాకు న్యాయం జరగలేదు అందరూ కొన్ని పరిస్థితుల వల్ల. అందుకని నా దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఆ విధంగా కూడా నేను మేము కలుస్తాను. ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ఆడపడుచుల అక్క చెల్లెలందరికీ నాయకులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఏమండి మా మాట్లాడు కూర్చోండి ఒక నిమిషం మాట్లాడు ఇసుగా మాట్లాడు కూర్చొని చెప్పండి అలాగే అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు
ఎలా ఉన్నాయి? మొన్న మొదటి రోజే చెప్పాం, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఏ ప్రభుత్వానికైనా కనీసం తక్కువలో తక్కువ 100 రోజులు సమయం ఇవ్వాలి. వారి విధి విధానం ఎలా ఉన్నాయి ఏంటి అనేది వారికి ఆ సమయం ఇచ్చిన తర్వాత సత్ఫలితాలు లేని సమయంలో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈ రోజున ఇసుక కొరత ఉంది. ఇసుక లేకపోవటం వల్ల, తీ లేకపోవటం వల్ల ఇసుక రీచ్ల నుంచి చాలా మంది రోడ్ల మీద పడతా ఉన్నారు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎందుకంటే మన ఆఫీస్ కూడా ఆగిపోయింది దానివల్ల. ఇసుక లేకపోవడం మన ఆఫీస్ కూడా ఆగిపోయింది, ఆ సమస్య ఉన్నాయి. అలాగే మన రైతులకు సంబంధించి విత్తనాలు సరఫరా కానీ, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి కనీసం మనం 100 రోజులు సమయం ఇవ్వకుండా మాట్లాడితే అదేదో మనం అక్కడ చేసామండ. అదే ఇవన్నీ మన నాయకులు, దీన్ని ప్రత్యేకించి మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ దీని మీద స్పందిస్తుంది, దీని మీద లెటర్స్ వస్తుంది ప్రభుత్వానికి. అలాగే జన సైనికుల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. తప్పదనుకున్నప్పుడు వాళ్ళు స్పందించని పక్షంలో ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. అలాగే ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ప్రజా సమస్యలు, ముందు పొలిటికల్ అఫైర్స్ కమిటీ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు స్పందించి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ నిర్ణయం చెప్తారో దాన్ని మనందరం ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో మీరు చెప్పిన సమస్యలన్నీ మీరు మన టీంకి చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు, దాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇంత సహృదయతో మీ అందరూ ఇంత దూరం నుంచి వచ్చినందుకు నేను జూన్లో మన ఆగస్ట్ మొదటి వారంలో నేను మన భీమవరం వస్తాను. భీమవరం వచ్చి అంటే నేను మన భీమవరం బయటకు వచ్చేసి ఉండాల్సింది. చెప్పాను కదా, నన్ను అర్థం చేసుకునే నాయకులు తగ్గువైపోవటం వల్ల నాకున్న ఇబ్బంది. సో అందుకని ప్రతి ఒక్కరిని నేను కలుస్తాను భీమవరం వచ్చి, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాను. జై హింద్.